నమస్కారం, నేను మీ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. ఈ వీడియో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో బలహీనపడిందని భ్రమలో బ్రతికే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పేద ప్రజల కోసం, పేద పిల్లల కోసం, రాష్ట్రంలో పేద పిల్లల కోసం, పేద వర్గాల కోసం, వాళ్ళ చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యం వస్తే ప్రభుత్వ దవాఖానలలో తగిన సౌకర్యాలు ఉండటం లేదని, పేద ప్రజలకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది, ఎక్కడ ఎవరెన్ని తప్పులు చేస్తున్నారని దేశంలోనే అత్యుత్తమ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరెవరింత ఏం పని చేస్తున్నారు, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినారు, ఎవరి జేబులకి ఎంత పోయింది, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందని, అంటే ఎంత గట్స్ ఉండాలి, అంటే దేశ ప్రజల కోసం ఎంత మంచి చేయాలనే ఆలోచన ఉండాలి, ఎంత ఫేర్గా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. కానీ కొంతమంది పెద్దలు, సోకాల్డ్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీలో మరియు ప్రజలు ఇచ్చిన, మీకు ఇచ్చిన పదవులతోటి ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని రకరకాల వైభోగాలు కాంగ్రెస్ పార్టీలో అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కొంచెం తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, కాంగ్రెస్ పార్టీకి సోకాల్డ్ నాయకులు అవసరం లేదు, పేద ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలి. ఈరోజు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళు పేద ప్రజల కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో ఒకరు కానీ, ఇద్దరు కానీ నాయకులు వెళ్తే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉంది, ఓట్ బ్యాంక్ ప్రాపర్గా ఉంది, ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని నేను ఖచ్చితంగా మీకు చెప్పదలుచుకు ఉన్నాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉంది. తప్పకుండా ప్రతి పేదలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, ఎవరో సోకాళ్ళు పెద్దలు ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన బాధపడేది లేదు. పుట్టుకొచ్చేది కొత్త రక్తం, యువ రక్తం, పార్టీ కోసం, పేద ప్రజల కోసం కొట్లాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చాక మీరు చేసిన అరాచకాలను, మీరు చేసిన కబ్జాలను, మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా మీరు అందరూ జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాలలో, దేశం మొత్తం మీద లూటీ చేశారు, జీవన విధానాన్ని లూటీ చేశారు మీరు. వీటన్నిటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ తప్పకుండా చేస్తాం. మీరందరూ కూడా ఊచలు లెక్క పెట్టుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున
చెప్తా ఉన్నాం.